అరవింద్ గారితో పాటు ఆశిష్ గారు కూడా స్టేజ్ పైన జాయిన్ అయితే బాగుంటుంది. అవునా? నేను అందరికీ నమస్కారం. మా ఈ ప్రయత్నాలన్నీ ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ఈ ప్రెస్ వారికి అందరికీ, ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ, కీరవాణి గారికి అందరికీ నా నమస్కారం. ఏ, నువ్వు ఎప్పుడు వచ్చావా? ఈ ఫంక్షన్కి నేను రావడానికి ముఖ్య కారణం, మా సోదరుడి కొడుకు, అంటే ఒక పెదనాన్న లాగా అన్నమాట నేను వీళ్ళకి. ఇతను 100% ప్రామిసింగ్ ఉన్న ఒక డీసెంట్ మంచి పర్సన్. ఇతను ఈజ్ ఎ వెరీ గుడ్ పర్సన్ బై హార్ట్, ఇది నాకు తెలుసు. ఇటువంటి టాలెంటెడ్ యంగ్స్టర్ అందులో ఈ బ్యానర్లో ఉండి పైకి రావడం అనేది తథ్యం. ఇట్స్ ఓన్లీ బిగినింగ్. ఈ దగ్గర పెట్టుకోండి, సారీ అండి, ఇంతకుముందు మీ ప్రెస్ వారికి వినపడిందా? పర్వాలేదా? ఇందాక రైట్ రైట్. మొట్టమొదటిసారిగా డైరెక్ట్ చేసిన అతన్ని ఇందాక కలిశాను. మీకు ఇంతకుముందు ఏదన్నా, ఇక్కడ ఆయన డైరెక్టర్ గారు ఇక్కడ, హలో, మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా చేశారా? ఫస్ట్ టైం? లేదండి, ఫస్ట్ టైం చేస్తున్నాను. మరి అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నాను. నాకేమి ఎక్స్పీరియన్స్ లేదండి. బాబోయ్ ఇలాంటిది దిల్రాజు గారే చేయగలడు బాబోయ్ అని ఆయనతో అన్నాను. ఆయన మీరు కూడా చేయాలండి అంటే, నేను అవే మామూలుగా నేను చేయలేను. జనరల్గా చేయదలిసినా కూడా ఒక 4-5 సీన్లు ఇచ్చి నువ్వు తీసుకురా బాబు, దానికి ఖర్చు పెడతామని అవి చూసుకుని ఇచ్చాను అంటే వాళ్ళకి. అందుకని చూసుకుని రిజెక్ట్ చేశాను కొన్ని. అందుకని ఇలాంటి ధైర్యం చేసే ఈ వెంచరింగ్ మైండ్ సెట్ ఉన్న ఈ ప్రొడక్షన్ కంపెనీ, పర్టికులర్గా దిల్రాజు అండ్ కో, తప్పనిసరిగా సక్సెస్ పొందాలని. ఈ ఈ ఫస్ట్ టైం డైరెక్ట్ చేసే ఇతను అరుణ్ భీమవరపు, ఆయన మీకు ఫస్ట్ టైం చేస్తూ ఇటువంటి కీరవాణి గారు మ్యూజిక్, కెమెరామెన్ గారు ఆయన ఈజ్ అ వెరీ వెరీ పిసి శ్రీరామ్, అతను మీకు లభించటం, ఇటువంటివన్నీ చాలా అదృష్టం అన్నమాట మీకు. అందుకని విష్ యూ ఆల్ గుడ్ లక్ కిరవాణి గారు. మన ప్రయాణం ఎప్పుడో 25 క్రితం పెళ్లి సందడి నుంచి ప్రారంభమయ్యి ఇప్పటికీ మీ పక్కన కూర్చుని ఒక ఫ్రెండ్స్ లాగా సరదాగా మాట్లాడుకుంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మై డార్లింగ్, మన బేబీలో మనల్ని అందరినీ ఒక ఊపు ఊపేసిన ఈ అమ్మాయి ఇందాక చూస్తుంటే ట్రైలర్లో చాలా చక్కగా ఉంది. రాజుగారు, రేషియో, ఆస్పెక్ట్ రేషియోస్ తక్కువగా ఉండి అందరూ పొట్టిగా లవ్ కనబడుతున్నారండి, అది కొంచెం సరి చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ డార్లింగ్. అగైన్ సార్, సార్, మీరు వెళ్లే ముందు ఒక చిన్న ఇదేంటంటే, ఇప్పుడు ఆశిష్ మనం ట్రైలర్లో చూసినట్టు దెయ్యాన్ని ఇంప్రెస్ చేయడానికి చాలా కష్టపడుతున్నాడు, దిష్టి కూడా తీస్తున్నాడు ఫైనల్లీ. సో మామూలుగా దెయ్యాన్ని కాకపోయినా ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే మీ నుంచి, మీ ఎక్స్పీరియన్స్ నుంచి టిప్స్ కావాలి సార్ మాకు. బాగోదు, మా భార్య చూస్తూ ఉంటుంది. పర్లేదు సార్, ఇప్పుడు మీరు ఆవిడని కూడా ఇంప్రెస్ చేయొచ్చు సార్ ఇప్పుడు కావాలంటే. అయ్యో, ఏం రాలేదు ఆశిష్ గారు, నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. మా ఆవిడకి అసలు నాకు ఏమీ తెలియదు అన్న అమ్మాయికి చెప్పాను, ఇక్కడేమో నిజం చెప్పాల్సి వస్తుంది. ఓకే, లెట్స్ నాట్ రివీల్ ఎనీథింగ్. ఓకే, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ అవికిరణ్ కోలా గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. రాజావారు రాణివారు సినిమాతో ఆల్రెడీ మనందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు, అండ్ ఫర్దర్గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మన ముందుకు రాబోతున్న డైరెక్టర్ రవికిరణ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. లవ్ మీ అనౌన్స్ అయినప్పటి నుంచే ఇంట్రెస్ట్ క్యాప్చర్ చేసింది. అరుణ్ కొత్త డైరెక్టర్, డెబ్యూ డైరెక్టర్, తనకి కీరవాణి గారు లాంటి లెజెండ్, పిసి శ్రీరామ్ గారు లాంటి లెజెండ్ దొరికారు, దిల్రాజ్ గారు లాంటి ఫోర్స్ వెనకాల ఉంది, ఒక గ్రేట్ ఫ్యూజన్ బయటకు వస్తుంది అని ఆ రోజు నుంచి అనిపించింది. ఆ తర్వాత వచ్చిన కాంటెంట్ మొత్తం అది ప్రూవ్ చేసింది. తర్వాత ఆయన పుస్తకాలు రాశారు, సినిమాలకి సబ్ టైటిల్స్ రాశారు, నా మొదటి సినిమా నుంచి తెలుసు. ఈరోజు ఇంత మంచిగా ఈ సినిమా అందరి ముందుకు రావడం నాకు చాలా హ్యాపీ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అరుణ్. తర్వాత ఆశీష్ గారి గురించి మాట్లాడాలి. ఆయనతో ఉన్న చాలా తక్కువ పరిచయంలోనే తనకి ఎలాంటి సినిమాలు అంటే ఇష్టం, ఎలాంటి సినిమాలు ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నారనే విషయం షేర్ చేసుకున్నారు. నాకు చాలా బాగా అనిపించింది. హీఈస్ లుకింగ్ అట్ అ వెరీ అంబీషియస్ ఫ్యూచర్. ఆయనకి ఇలాంటి మంచి కథలు ఇంకా తన దగ్గరికి వెళ్ళాలి, ఇంకా గొప్ప సినిమాలు చేయాలి అని అనుకుంటున్నాను. అండ్ వైష్ణవి గారు, బేబీ తర్వాత ఇది కూడా మీకు ఒక పెద్ద సక్సెస్ ఇవ్వాలని అనుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. హర్షిత్ గారికి, అంచిత గారికి అండ్ నాగా గారికి ఇది ఒక పెద్ద సక్సెస్ అవ్వాలి, ఖచ్చితంగా అవుతుంది. కాంటెంట్ చూస్తే నాకు తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ గుడ్ లక్ విత్ యువర్ ఫిల్మ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో యాక్టర్ని ఇప్పుడు స్టేజ్ పైకి పిలిచేద్దాము. అరుణ్ పింవర్ప్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ఈరోజు ఆయన రావడం కూడా అర్జున్ లాగే రెడీ అయ్యి వచ్చినట్టు అనిపిస్తుంది. జస్ట్ మాలో ఒకటే తక్కువ అయినట్టుంది మెళ్ళలేదు కదా, అది కూడా ఉందా? అది. సో అరుణ్, అర్జున్ ఎవరో కాదు, అరుణే, జే ఒక్కటే యాడ్ చేశాము అని చెప్పకనే చెప్తున్నారు అన్నమాట. సో చూద్దాం మరి ఇక్కడ ఏం జరుగుతుందో. ఒక పవర్ఫుల్ స్పీచ్ కోసం రెడీ అయిపోదాం మనం. అరుణ్ గారు, డైరెక్టర్ మాట్లాడతారు. యాక్చువల్లీ ఇప్పుడు నేను చాలా ఎక్సైటెడ్ ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలి. ఫర్ సమ్ రీజన్ ఏదో ఎక్కడో వెలితిగా ఉందండి. ఒక పెళ్లి చేసి, ఒక 10 డేస్ 12 డేస్ ఒక పెళ్లి చేసి అందరూ చుట్టాలు అందరూ ఇంటికి వెళ్ళిపోతారు కదా. సో అలా ఉంది. ఎందుకో పొద్దున్నే చిన్న హ్యావింగ్ దిస్ బ్లూస్, ఎందుకంటే 4:30కి పొద్దున్నే వచ్చే దిల్రాజ్ గారు, ఆ తర్వాత 10:30కి మేము చూసే ఎడిట్, 11 నుంచి మేము పడే గొడవలు, మేనేజర్ లేని అడిగితే ఫస్ట్ రత్నం గారు మేము పడే వాదోపవాదాలు, ఆ తర్వాత సంతోష్ గారు వచ్చి రాజుగారు ఏమి ఎడిట్ చేశారని అడిగి, ఈ హడావిడంతా, దెర్ ఇస్ లాట్ ఆఫ్ టీమ్ ఇన్ ఆర్ ఆఫీస్, పెద్ద ఆఫీస్, పెద్ద టీమ్, పొద్దున్నే హడావిడి, గొడవలు, భోజనాలు, టీలు, కాఫీలు అన్నీ అయిన తర్వాత దెర్ ఇస్ దిస్ టైమ్ వేర్ 3:45 to 4:15 మధ్యాహ్నం కాదు సాయంత్రం కాదు టైంలో అందరూ సెటిల్ అయ్యి అందరికీ ఆఫీస్ బాయ్లు టీలు పెట్టి రాజుగారు వచ్చి కూర్చుని బయట మెట్ల మీద కొంతమంది, సోఫాలో కొంతమంది, కింద కొంతమంది, యూనో దట్ 3:45 to 4:15 వేర్ మెన్ అట్ వర్క్ సెటిల్ అండ్ దెన్ దట్ టాక్ సంథింగ్ ఎల్స్ అబౌట్ నాట్ సినిమా. దట్ ఈస్ లైఫ్ దట్ హవ్ ఎక్స్పీరియన్స్ హియర్. సరే ఏదో తెలియని ఒక చిన్న కంఫర్ట్ నాకు ఈ డిఆర్పి ఇచ్చింది. ఫస్ట్లో ఐ హ్యాడ్ దిస్ డౌట్, రాజుగారు అంటే కొత్త కథలు తీసుకెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్తే ఆయన కొత్త కథ రాస్తారు. ఇది నిజంగా నేను విన్నాను సార్, ఇట్స్ వెరీ కాంట్రవర్షియల్. బట్ సార్ మీతో కూర్చుని నేను చేసిన సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అది రేపటి నుంచి మిస్ అవుతున్నాను అన్నది మీరు భలే వస్తారు సార్, పొద్దున్నే వాకింగ్ వెళ్ళి వాకింగ్ షూస్ కూడా తీయకుండా ఎడిట్ రూమ్లోకి వస్తారు. మేము ఒక జోక్ కూడా వేసుకునే వాళ్ళం సార్, రాజుగారు ఎడిట్కి షూస్ ఎందుకు వేసుకొస్తారంటే ఎడిట్ బాగోతే పరిగెట్టించి కొట్టడానికి కానీ. దట్ ఐ డెఫినెట్లీ మిస్ సార్. అండ్ ఫస్ట్ టైమర్ నేను, నాకు చాలా విషయాలు తెలియలేదు, బట్ అట్ ద సేమ్ టైం చాలా విషయాలు నేర్చుకున్నాను కూడా. నా తెలియనితనం అంతా భరించి నాకు సరిగమలు ఎంత ఎన్ని అంటే 12 అంటాను. అంత నాలెడ్జ్ లెస్, మ్యూజిక్ మీద నాలెడ్జ్ లేని నాకు, కీరవాణి సార్ మీ డెక్ దగ్గర మీరు కుర్చీలో కూర్చుంటే, నాగా సోఫాలో కూర్చుంటే, నేను కింద కూర్చుని మనం మ్యూజిక్ తప్ప అన్నీ మాట్లాడుకునే వాళ్ళం. అండ్ దెన్ సమ్వేర్ ఒక 2 గంటలు 3 గంటలు డిస్కస్ చేసిన తర్వాత ఆ 5 మినిట్స్లో ఒక బీట్ వచ్చేది, ఒక ట్యూన్ వచ్చేది. ఇట్ ఈస్ వెరీ సరియల్. మా అమ్మగారికి మీరంటే చాలా ఇష్టం సార్, కీరవాణి గారితో చేస్తున్నా అన్నప్పుడు అప్పటిదాకా అరే ఎందుకు సినిమాలు, ఎందుకు సినిమాలు ఒక చిన్న డౌట్ ఉన్న మా మదర్, మా నాన్నతో అందంట కీరవాణి గారు ఒప్పుకున్నారంటే మనోడు ఏదో చేస్తానట్టే ఉన్నాడు, చేయనిద్దామని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నా అమ్మాయికత్వాన్ని భరించి
నాకు ఇంత మంచి ట్యూన్స్ ఇచ్చి నన్ను మీరు ఎప్పుడు ఫోన్ చేసి ఆ భీమ్ ఏం చేస్తున్నావు అన్నప్పుడు నాకు ఒక ఎనర్జీ వచ్చేది. నువ్వు మీరు ఆ భీమ్ అని ఎందుకు పెట్టారు, భీమ్ వరకు నుంచి భీమ్ తీసి నిజంగా భీముడు అంత ఎనర్జీ వచ్చేది నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దెన్ ఇంకొక పర్సన్ గురించి చెప్పాలి, ఆశీష్ గారు సార్. నన్ను చాలామంది 54 డేస్లో కొత్త అతను సినిమా తీశారు. 54 డేస్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్ ప్రొడక్షన్ సైడ్ నుంచి పోల్చుకుంటే. నేను యాక్టర్స్ ఇన్ అనడానికి మీరు ఎప్పుడు ఛాన్స్ ఇవ్వలేదు. 7కి విత్ మేకప్ అంటే సార్, సార్ రాజుగారు మీరు ఎప్పుడు, మేబీ దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ, మీరు ఎప్పుడు సెట్కి రాలేదనుకుంటా. ఒక్కసారి వచ్చారు మీ బర్త్డేకి, రెండుసార్లు వచ్చారు అంతే సార్. సెకండ్ మూవీ ఓకే, బలగమ్మ సూపర్ హిట్ సార్ అయితే మంది కూడా. సో ఆశీష్ గారు, యు ఆర్ దేర్ యాజ్ అ బ్యాక్ బోన్ టు మీ. మీకు ఇచ్చిన క్యారెక్టర్ ఎంత టఫ్ నాకు తెలుసు. ఈరోజు పొద్దున్న యాక్చువల్లీ నైట్ నేను పడుకోలేదు, 3 క్యారెక్టర్ అయింది. అండ్ దెన్ వీ ఆ టీమ్ సాట్ అండ్ సా ద మూవీ, ఇచ్చి పడేశారు అంత. అర్జున్ ఇస్ సంథింగ్, సమ్ వన్ కూడా కాదు, ఇట్ ఇస్ సంథింగ్. అది నేను చూసాను ఈరోజు, ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు సిరి సార్ ఎక్కడున్నారు సార్? వన్ థింగ్ ఐ హావ్ టు సే టు సిరి సార్, చాలా బాగా పెంచారు ఆశీష్ గారిని. నేను ఆశీష్ గారితో సినిమా అనుకున్నప్పుడు సిరీష్ గారు అబ్బాయి, నేను ఇద్దరు ఏడీస్ని పెట్టాను సార్ లిటరల్లీ. అంటే హీరోస్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చే హీరోస్ వాళ్ళకి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. జ్యూస్ రాలేదనో, ఫ్రూట్స్ రాలేదనో, నాకు ఫ్యాన్ గాలి తగలలేదనో, ఎన్ని ఉంటాయి, నన్ను భయపెట్టారు. నాకు సెట్ ఎక్స్పీరియన్స్ లేదు. బట్ ఆశీష్ గారిని మేము మెయింటైన్ చేయడం కాదు, మమ్మల్ని ఆశీష్ గారు మెయింటైన్ చేశారు, మా టీం అందరినీ మెయింటైన్ చేశారు. ఈజ్ ద మోస్ట్ ఎనర్జెటిక్ పర్సన్ ఆన్ ద సెట్. వేరే వాళ్ళ కౌంటర్ సీన్స్ జరుగుతుంటే ఆశీష్ గారు మానిటర్ వెనకాల కూర్చున్నారు ఒకసారి, సార్ మీ సీన్ అయిపోయింది కదా ఎందుకు మానిటర్ వెనకాల కూర్చున్నారు, వెళ్ళిపోవచ్చు కదా అంటే, భయ నేను చెప్పిన డైలాగ్కి అమ్మాయి కౌంటర్ చెప్తుంది కదా, అమ్మాయి కౌంటర్ పండిదేనే కదా నా డైలాగ్ పండేది అన్నారు. దిస్ ఈజ్ సంథింగ్, మీ సెకండ్ సినిమాకి ఇది రావడం, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మీలాంటి యాక్టర్తో నేను యాక్టర్స్ యువర్ అన్ ఆర్టిస్ట్. నేను ఎప్పుడు మిమ్మల్ని హీరో అని అనుకోలే, యువర్ అన్ యాక్టర్, యువర్ అన్ ఆర్టిస్ట్. లైన్లన్నీ చదువుకుని వచ్చేవారు, బ్రో ఇదేంటి, మెటఫర్స్ అడిగేవారు, మీతో గడిపిన ఆ టైం ఉంటుంది చూసారా, అది అయిపోతుంది అన్న టైంకి నాకు అది ఎంత వాల్యుబుల్గా తెలిసింది. ఐ హోప్, ఇది నేను చెప్పొచ్చలేదు తెలీదు, లవ్ మీ ఇఫ్ యూ డేర్కి ఇంకొక సీక్వెల్ కూడా ఉంది, కిల్ మీ ఇఫ్ యూ లవ్. అది చాలా త్వరగా స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ నేను వైష్ణవి గారు, మ్యామ్ మీ గురించి ఏం చెప్పాలో తెలియదు నాకు. యువర్ ద వన్ పర్సన్ దట్ ఐ ఆల్వేస్ సా ఇస్ ప్రియా. ప్రియా క్యారెక్టర్ రాసినప్పుడు యువర్ ఇన్ యూట్యూబ్, అప్పటికి చాలామంది అన్నారు యూట్యూబర్ ఎందుకు, వై టు క్యాస్ట్ సమ్మన్ లైక్ దిస్ అని. ఫార్చునేట్లీ ఈ స్టేజ్కి వచ్చేసరికి మీరు కూడా బేబీ లాంటి సినిమాతో ఎదిగి రాజుగారు లాంటి ఒక ప్రొడ్యూసర్ వైష్ణవిని పెట్టుకుందామా అన్న మాట వచ్చేదాకా మీరు ఎదిగారు. ఐమ్ వెరీ హ్యాపీ దట్ వీ మెట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ అవర్ లైఫ్స్ అండ్ అవర్ కెరియర్. అండ్ మీరు చేసిన క్యారెక్టర్ చాలా క్లోజ్ టు మై హార్ట్, ప్రియా అని క్యారెక్టర్ పేరు పెట్టాను. ప్రియా ఈజ్ మై సిస్టర్, మా అక్క. సో తను లేకపోతే నేను ఈరోజు ఇక్కడ నుంచి ఇలా మాట్లాడాను కాదు. సో షీ హెవ్ సపోర్టెడ్ మీ అ లాట్. అండ్ ఆ క్యారెక్టర్ పేరు నేను ఎవ్వరికి పెట్టొద్దు అనుకున్నాను, ఎంతో స్పెషల్ క్యారెక్టర్ అయితే తప్ప. సో ఆ క్యారెక్టర్ పేరు మీకు పెట్టాను. అండ్ ప్రియా క్యారెక్టర్ ఇస్ సంథింగ్ దట్ ఈజ్ వెరీ ఫెమినిన్. అంటే మనకి అర్జున్ అన్నవాడు వెళ్ళి ఒక దెయ్యాన్ని ప్రేమించే లాంటి ఒక సైక్ ఫెలో, ఇన్సేన్ ఫెలో, వాడిని హ్యాండిల్ చేయాలంటే వాడికన్నా ఇన్సేన్ అయి ఉండాలి. బయట ఒకటి చాలా ఇన్సేన్, చాలా పొగరగా ఉంటారు కొంతమంది మగాళ్ళు, వాడికన్నా ఎక్కువ పొగర వాడు పెళ్ళనుకుంటారు యాక్చువల్లీ. వాడి ఇంట్లో వాడిని కంట్రోల్ చేసి వాడిని మెయింటైన్ చేస్తుంటుంది అనమాట. అలాంటి క్యారెక్టర్ వైష్ణవి గారిది. ఇద్దరు పోటా పోటీగా యాక్ట్ చేయడం చూసి ఐ వాజ్ వెరీ హ్యాపీ. చాలా సరియల్ మూమెంట్స్ అవన్నీ. మీరిద్దరు ఓ మూలకెళ్ళి కూర్చుని స్క్రిప్ట్ చదువుకునేవారు, నేను రాసిన పేపర్లు మీ చేతిలో, నేను రాసిన మాటలు మీ నోట్లో, మీరు అలా మాట్లాడుతూ ఉంటే దట్ ఈస్ సంథింగ్ దట్ ఐమ్ గోన్ మిస్. అండ్ దట్ ఈస్ సంథింగ్ విల్ రిపీట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ నీకు ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి. అండ్ వన్ థింగ్ దట్ ఐ రియలీ వాంట్ టు సే ఇస్ మూవీ మేకింగ్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. సార్ ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద ఇచ్చారు. నాగా గారు, భయ్య మన జర్నీ గురించి నేను ఏం చెప్తాను, మనం పడ్డ గొడవలు ఇప్పుడు ఈరోజు పొద్దున కూడా గొడవపడ్డాం మేము. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మూవీ హ్యావ్ దిస్ మూవీ హ్యావ్ హ్యాపెండ్. అండ్ 25th మీరు అందరూ ఒక మ్యాజిక్ ఎక్స్పీరియన్స్ చేస్తారు చాలా. అంటే అందరూ స్టేజ్లు ఎక్కి కాన్ఫిడెంట్గా మేము మంచి సినిమా తీసామని ఎందుకు చెప్తారా అనుకునేవాడిని. వాళ్ళు మేబీ ఎడిట్స్లు చూసి ఇలా ఫంక్షన్స్కి వస్తారనుకుంటా. ఈరోజు పొద్దున్న ఎడిట్ చూశాను నేను, ఐస్ వెరీ హ్యాపీ సార్. ఫ్లో చాలా బాగుంది, ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపీ. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే సార్, రాజుగారు మీ జడ్జ్మెంట్ నేను సార్ ఇది కరెక్టేనా అన్న ప్రతిసారి ఐ వాస్ ప్రూవ్డ్ రాంగ్. దిల్రాజు అన్నవాడు 56 సినిమాలు చూసి, 57 సినిమాలు తీసిన ఒక ప్రొడ్యూసర్ 57 సినిమాలు ఎలా తీయగలిగాడు, ఒక ఏజ్ ప్రొడ్యూసర్ కింద ఇండస్ట్రీలో ఎలా నిలబడగలిగాడు, దట్ ఈస్ సంథింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ యూ సార్. మీకు కాంపిటెన్స్ ఎక్కువ, దీని మీద కూర్చుంటే దాని మీదే కూర్చుంటారు. నేను వేరే ప్రొడ్యూసర్స్ వేరే బిజినెస్ చేయడం చూశాను, మీకు వేరే బిజినెస్ ఉందో లేదో నాకు తెలియదు. ఎవ్రీ 24/7 ఒక చేంజ్ చెప్పి వెళ్ళిపోతారు. 3 డేస్ తర్వాత, 4 డేస్ తర్వాత మేము పేపర్ మీద రాసుకున్న కూడా గుర్తుండదు మాకు, మీరు వచ్చి ఆ చేంజ్ ఏది అని అడుగుతారు. దట్ ఈస్ సంథింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్.
కీరవాణి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బేరింగ్ విత్ మీ, అండ్ దెన్ చంద్రబోస్ గారు మాకు ఇంత మంచి లిరిక్స్ ఇచ్చినందుకు, అండ్ సార్ కిరణ్ గారు మీరు ఒక లిరిక్ రాశారు నాకు చాలా, ఇందాక మీరు అన్నారు కదా అర్జున్లో అరుణ్లో జే పెట్టారు అని, దట్ జే స్టాండ్స్ ఫర్ ఎ నేమ్ దట్ ఈస్ వెరీ స్పెషల్ ఫర్ మీ. ఆ పాట మీద కిరణ్ సార్ మీరు పాట రాశారు, దిస్ ఈస్ సంథింగ్ నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ యా వాస్ కమింగ్ దేర్. అయిపోయింది అనుకున్నారా అండ్ సార్ హర్షిత్ గారు, హంషిత గారు, నేను ఇంత వియర్డ్ కాన్సెప్ట్ చెప్పినా యూ హ్యాడ్ దట్ గట్స్ అండ్ బ్రెయిన్స్ టు యునో ప్రాసెస్ దట్, అండ్ అరుణ్ నువ్వు చెయ్యి, నువ్వు ఫస్ట్ టైమర్ అయినా నీకు సెట్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా మేము వెనక నిలబడతామని అది ఎంత ధైర్యం ఇచ్చిందో అంత భయపెట్టింది, బట్ మన లవ్ మన సినిమా పేరే లవ్ మీ షూట్ డేర్ కాబట్టి ఆ డేర్ చేసి ముందుకెళ్ళాం. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీ హావ్ బిల్డ్ సంథింగ్ దట్ విల్ స్టే ఫర్ ఎవర్ ఇన్ అవర్ హార్ట్స్. అండ్ మా కెమెరా డిపార్ట్మెంట్ గౌతమ్ కానీ, స్నేహ కానీ, ప్రవీణ్, కపిల్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. నా ఏడీస్ మెయిన్గా, నా ఏడీస్ అని నాకు అసిస్టెంట్ నన్ను ఇష్టం లేదు, నా అసోసియేట్స్ వాళ్ళందరూ రేపొద్దున పెద్ద పెద్ద డైరెక్టర్స్ అవుతారని గట్టిగా నమ్ముతున్నాను. బలరామ్ కానీ, మళ్ళీ కానీ, నారాయణ, హర్ష, సాయి, ఎవరైనా నా కోడైరెక్టర్ మహేష్ గారు, థ్యాంక్ యూ టీమ్, నన్ను ఇంత భరించినందుకు, నన్ను ఇంత బాగా చూసుకున్నందుకు, నా మేనేజర్స్ దినేష్, ప్రణవ్, ఎవ్రీవన్, అండ్ లాస్ట్లీ ద వన్ పర్సన్ దట్ పుష్ దిస్ ఫార్వర్డ్, నేను చేయగలను లేదా నమ్మకం నాకు లేనప్పుడు అరుణ్ యూ కెన్ డూ దిస్ మ్యాన్ అన్న పర్సన్ పీసీ గారు. పీసీ శ్రీఎం కెమెరా త్రూ స్టోరీ చూడటమే అదృష్టం అనుకుంటే ఆయన ఒకరోజు నువ్వు చెప్పిన కథ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది, మళ్ళీ నేను 20 ఇయర్స్ 25 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి నేను ఒక కుర్రాడిలా మారి కథ నాకు లెన్స్లో చూడాలనిపించింది. హీ నెవర్ పుట్ కెమెరా ఆన్ అ ట్రాలీ, ఎప్పుడు కెమెరా అనకల్ నేనే ఉండాలి, ఎవ్రీ షాట్ ఈ సినిమా నేను చూడాలి అని చెప్పి ఈరోజు పొద్దున్న కూడా ఇప్పుడు కూడా నాకు కాల్ చేశారు, అరుణ్ యూ డిడ్ ఇట్ మ్యాన్, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు. దిస్ ఇస్ వెరీ సరియల్ మూమెంట్ ఫర్ మీ, పీసీ శ్రీరామ్ లాంటి ఒక కెమెరామ్యాన్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ మూవీ టర్న్ అవుట్ వెరీ గుడ్. నీకు ఎవరైనా మర్చిపోయింటే క్షమించండి. మా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా కానీ, మా కాస్ట్యూమ్ డిజైనర్ శ్రీముఖి కానీ, మా ఎడిటర్ సంతోష్ గారు కానీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపీన్ ఫర్ మీ. అండ్ లెట్ సీ 25th మనం అనుకున్న హ్యాపీనెస్కి మించి ఇంకా హ్యాపీనెస్ వస్తుందని నేను బిలీవ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ వాచ్ 25th May. ఇప్పుడు అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు, విష్ యూ గుడ్ లక్. మిమ్మల్ని స్టేజ్ పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎందుకంటే ఇప్పుడు మనం టీమ్ మెంబర్స్ ని స్టేజ్ పైకి పిలిచే టైం వచ్చేసింది. ఛానల్ కెమెరాస్ డన్. థ్యాంక్ యూ సో మచ్. కీరవాణి గారు, ఇందాక మీరు దయ్యాల గురించి, నాకు ఎందుకు స్వరాల గురించి అడిగితే బాగుంటుందని అన్నారు కదా, సో ఆ ఆ లైన్ని మేము పట్టుకున్నామన్నమాట. ఇప్పుడు నిల్రాజు గారు, ఆశీష్ గారు, వైష్ణవి ఉన్నారు కాబట్టి ఒక స్వరం, ఒక రాగం, ఒక పాట ఏదైనా వాళ్ళకి డెడికేట్ చేయాలంటే ఏది చేస్తారు? దిల్రాజు గారికి సరిగమ పదనిసల్లో మా అనే స్వరాన్ని డెడికేట్ చేస్తాను. మా అంటే మనీ. పర్ఫెక్ట్ సార్. ఆశీష్కి స్వరం డెడికేట్ చేయను కానీ సాహిత్యాన్ని డెడికేట్ చేస్తా. ఓకే, ఎందుకంటే నేను షాని శాలాగా పలికే తెలుగు వాళ్ళు అంటే నాకు కొంచెం ఎక్కువగా ఇష్టం. బట్ నేను ఇక్కడ తెలుగు రాని వాటిలాగా బిహేవ్ చేయదలుచుకున్నా. ఆశీష్, ఈ సినిమా చక్కటి విజయం సాధించాలని ఆశిస్తున్నాను. వావ్, వర్డ్ ప్లే అంటే కీరవాణి గారి తర్వాతే. వైష్ణవి సార్. వైష్ణవి నాగదేవత. వైష్ణవి ఇది ఏంటి, ఇది ఏంటి, లవ్ మీ ఇఫ్ యూ డేర్ తో చాలా చక్కగా నీ నటన పటిమ చూపించావు. సో కిల్ మీ ఇఫ్ యూ లవ్ లో ఇంకా నీ విశ్వరూపం చూపిస్తావని దానికి నేనే మ్యూజిక్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఇదేదో కొత్త న్యూస్ లాగా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇది. ఓకే, మేము వెయిట్ చేస్తూ ఉంటాం సార్ ఆ కబురు కోసం. ఎనీవే, సో సార్, ఎందుకంటే నువ్వు అందులో ఇంకొక పాట పాడుతున్నావు కాబట్టి. ఓ ఎస్, సో కీరవాణి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సరిగమలు అన్నారు కాబట్టి సరిగమ పదనిసలు తెలియని సంగీత దర్శకుడు అని ఉంటాడేమో, కానీ నాన్ లీనియర్ నేరేషన్ అంటే తెలియనటువంటి డైరెక్టర్ ఉండడు. అటువంటిది అరుణ్ భీమరపు ఈ సినిమాలో నాన్ లీనియర్ నేరేషన్కి ఒక కొత్త నిర్వచనం చాలా డీప్గా వెళ్ళిపోయాడు. సో ఈ సినిమాని ముఖ్యంగా మా చిన్నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ గారు,
మా మిత్రులు డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ చూసి వాళ్ళు నాకు ఫోన్ చేసి వాళ్ళ మనోభావాలు నాకు చెప్తారని నేను ఆశిస్తున్నాను. నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక కొత్త ప్రయోగానికి తెరతీశాడు ఇందులో అరుణ్. అరుణ్, నువ్వు నాగ కుర్చీలో కూర్చుంటే నేను అక్కడ నా కుర్చీలో నేను కూర్చుంటే నువ్వు కింద కూర్చోవడం అర్థం ఏంటంటే అదేదో నీకు చాలా భక్తి వినయం ఎక్కువని కాదు. ఎప్పుడైతే నీకు మీకు నచ్చినట్టు మేము చేయట్లేదు కాళ్ళు పట్టుకుని లాగేయడానికి వీలుగా కూర్చున్నావు తెలుసు నాకు. బట్ ఎనీవే ఆల్ ద బెస్ట్ అరుణ్. నాగా, అరుణ్, మీతో జర్నీ సినిమా పక్కన పెడితే ఆ జర్నీ అనేది చాలా ఎంజాయ్ చేసిన జర్నీ అది. ఇందాక అరుణ్ లాంగ్ స్పీచ్లో పసలపూడి గారు వంశీ గారి కథలు గుర్తొచ్చినాయి. ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ అవన్నీ మిస్ అవుతున్నామని చెప్తే నేను కూడా అవన్నీ మిస్ అవుతున్నాను. బట్ మన మన డిస్కషన్లో మెయిన్ పార్ట్ ఏంటంటే రాజుగారు ఏరి, సరే రాజుగారు లేకుండా ఉంటాను బెటర్ ఇక్కడ, వీళ్ళు అది బాగోలేదండి ఇలా చేయండి ఇది బాగుంది అలా చేయండి అనే ఆ డిస్కషన్స్లో ఏమయ్యా నువ్వేమో నాగార్జున, అర్జునుడేమో బాణాలతో నన్ను కొడుతున్నాడు, నువ్వేంటి అరుణ్ భీమవరపు, భీముడేమో గదతో బాధేస్తున్నాడు, ఎవరు డెసిషన్ ఇక్కడ ఫైనల్ అంటే వీళ్ళు అన్నారు మేము ఇద్దరం కాదండి అది వచ్చారు డి రాజు గారు అంటే ధర్మరాజు గారు ఉన్నారండి. సో అర్జునుడు భీముడు ధర్మరాజు గారు వీళ్ళందరూ మధ్య నేను ప్రయాణం చేసి రాజుగారు ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీశారు వాటి ఎక్స్పీరియన్స్ మాకు ఇందులో బాగా ఉపయోగపడింది. కొన్ని కొన్ని కన్ఫ్యూజన్స్ చిన్న చిన్న క్లారిటీస్ కావాల్సి వచ్చినప్పుడు లాస్ట్ మినిట్లో 11th అవర్లో వాటిని సరి చేసి చేయడంలో ఆయన చాలా ఆయన ప్రొడ్యూసర్గా కాదు డైరెక్టర్గా కూడా ఆయన పాత్ర వహించి ఆయన కర్త కర్మ క్రియగా ఈ సినిమాకి వ్యవహరించారు. ఆల్ ద బెస్ట్ రాజుగారు, మనందరికీ కూడా ఈ సినిమా పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Blessed to have you here and blessed to have you in this film as well. Thank you so much. Sainatvanti mana Adil Raju gari maatlu vineddam ippudu. Andariki namaskaram sir, meer elli kuchandi, meer ee side andaru meer elli kuchandi, Vaishnavi kucho elli meer undali. Andariki namaskaram. Maa andari journey మీ అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పేదేం లేదు. నాది శిరీష్ గారిది అండ్ మాతో పాటు లక్ష్మణ్ గారు ఉండేవారు. సో ఎక్కడో ఆటోమొబైల్ ఫీల్డ్లో నుంచి మొదలై సినిమా పైన ఇంట్రెస్ట్తో డిస్ట్రిబ్యూటర్, అక్కడి నుంచి ప్రొడ్యూసర్గా ప్రొడక్షన్ హౌస్ని 20 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా రీచ్ చేశాం. సో హర్షిత్ ఇస్ బయోటెక్ ఇంజనీరింగ్ చెయ్యాలి అని, వాళ్ళ మదర్ ఈజ్ వెరీ గుడ్ స్టూడెంట్, బాగా చదువుకోవాలని. సో వాళ్ళకి ఒక క్రుషల్ టైం వచ్చినప్పుడు మేమందరం వెకేషన్కి వెళ్ళేటప్పుడు బస్సులో కాన్వర్సేషన్ వచ్చింది, యు హ్యావ్ 3 ఆప్షన్స్, అమ్మ చదువుకోమన్నట్టు చదువుకొని నువ్వు ఎడ్యుకేషన్ సైడ్ స్ట్రాంగ్ అవ్వడం, ఆటోమొబైల్ ఫీల్డ్ కాబట్టి ఆటోమొబైల్, లేదు నేను సినిమాలో ఉన్నాం కాబట్టి సినిమా అన్నప్పుడు టైం తీసుకొని సినిమా అంటే ఇంట్రెస్ట్ అని సినిమాలోకి వచ్చాడు. తర్వాత యుఎస్ వెళ్ళి సినిమా గురించి నేర్చుకొని రావడం, అలా హర్షిత్ సినిమా ఫీల్డ్లోకి రావడం జరిగింది. అలాగే అన్సిత, సో సినిమాలు చూస్తూ అన్ని చేస్తూ షూటింగ్లు వస్తూ ఉండేది కానీ ఎప్పుడు సినిమా ఫీల్డ్లోకి వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎంబీఏ చేసిన తర్వాత మా థియేటర్స్ చూసుకోవడానికి అకౌంట్స్ అవిటికి బాగుంటుంది చూసుకో అని చెప్పా. దాని తర్వాత మ్యారేజ్ తర్వాత షీజ్ ఆల్సో ప్రొడక్షన్, ఈ ఐడియా వచ్చినప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్ ఐడియా వచ్చినప్పుడు అన్సిత హర్షిత్తో జాయిన్ అవుతానని దిల్ రాజు ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఆశీష్ చిన్నప్పటి నుంచి బాగా డ్యాన్సులు చేసేవాడు ఫంక్షన్లలో, మా దాంట్లో అందరం కలిసి వనేర బాగా డ్యాన్సులు చేస్తున్నావు మేబీ నువ్వు ఎప్పటికన్నా హీరో అవుతావేమని ఆశీష్లో అది ఎప్పుడో అది ఎక్కడో అది పడిపోయింది. ఆశీష్ కూడా 1 ఫైన్ డే వచ్చి ఏంటనంటే అదే అన్నారు కదా హీరోని అవుతాను అంటే, హీరోని అవ్వడం అంటే అంత ఈజీ కాదు, యు వాంట్ వర్క్ హార్డ్. ఏమేమి చేద్దాం అనుకుంటున్నావు అంటే ఒక 5 ఇయర్స్ అన్ని రకాలుగా ఇక్కడ అక్కడని కాదు, యుఎస్, బాంబే, వైజాగ్, హైదరాబాద్, ఒక 5 ఇయర్స్ అన్ని రకాలుగా యాక్టింగ్కి కావాల్సింది 5 ఇయర్స్ కష్టపడి నేర్చుకున్నాడు. తర్వాత రౌడీ బాయ్స్తో ఆశీష్ హీరో అవ్వడం, ఇప్పుడు లవ్ మీతో మీ ముందుకు వస్తున్నాడు. అంటే వీళ్ళందరి గురించి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదో ఈజీగా మేమున్నాం కదా అని వాళ్ళు సినిమా ఫీల్డ్లోకి రాలేదు, ఎవరెవరు ఇంట్రెస్ట్ దాంతో
జర్నీ చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు వాళ్ళు రావడం గొప్ప కాదు, ఇప్పుడు వచ్చింది మేము క్రియేట్ చేసింది 20 ఇయర్స్ నుంచి, వాళ్ళు నిలబడుతూ దీన్ని నిలబెట్టడం వల్ల ఛాలెంజ్. దానికోసం వాళ్ళు డే అండ్ నైట్ వర్క్ చేయాలి. ఇట్స్ నాట్ ఈజీ. మేమేమో బిగినింగ్లో వచ్చినప్పుడు చాలా ఈజీ, మాకు నచ్చింది చేసుకుంటూ సక్సెస్ఫుల్ చేసుకుంటూ వచ్చాం. వాళ్ళేమో బ్రాండ్తోనే స్టార్ట్ అయ్యారు కాబట్టి ఇటు మీడియా కానీ అటు ఆడియన్స్ కానీ వాళ్ళు ఏది చేసినా 360 డిగ్రీస్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇట్స్ నాట్ ఈజీ. హర్షిత్ అండ్ అంశిత, ప్రొడ్యూసర్స్ కంటే మనం డబ్బు ఇన్వెస్ట్ చేస్తాం. ఫెయిల్యూర్ అయినప్పుడు డబ్బు పోతుంది, సక్సెస్ అయినప్పుడు డబ్బు వస్తుంది. కానీ దాంట్లో నుంచి నేర్చుకుంటే ప్రతి సినిమా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఫెయిల్యూర్తో వీక్ అవ్వద్దు, సక్సెస్తో హెడ్కి ఎక్కించుకోవచ్చు, రెండు ఈక్వల్. బట్ మీ హార్డ్ వర్క్, మీ సెలక్షన్, మీ జర్నీ, మీరు సినిమా జరిగేటప్పుడు ఎంతోమందిని ప్రొడ్యూసర్స్గా హ్యాండిల్ చేయాలి, అన్నీ చేసి ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇవ్వాలి. దానికోసం మీ ఇద్దరు కథ దగ్గర నుంచి రిలీజ్ వరకు అన్నీ మేనేజ్ చేయడమే. ప్రొడ్యూసర్ అంటే డబ్బు పెడుతూ అందరినీ మేనేజ్ చేసి సక్సెస్ఫుల్ సినిమా ఇవ్వాలి. ఎప్పుడు ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. అండ్ ఆశీష్, స్టేట్మెంట్ బాగా ఇచ్చావు ఇప్పుడు. ఆర్యా సినిమాని కంపారిజన్ చేసుకుంటూ నాగాతో అరుణ్తో స్టేట్మెంట్ ఇచ్చావు. నేను ఎక్స్పెక్ట్ చేయలే, బట్ యువర్ కాన్ఫిడెన్స్ సూపర్. బట్ సేమ్ టైం అంటే అల్లు అర్జున్ని నేను చాలా దగ్గర నుంచి చూశాను. ఆయన ప్రతి సినిమాకు పడ్డ హార్డ్ వర్క్ కానీ విజన్ కానీ, సినిమా తప్పితే ఇక్కడ ఏముండేది కాదు, అంత కష్టపడ్డాడు బన్నన్న. సో నువ్వు స్టేట్మెంట్ కాదు, నీకు ఇక్కడ 24 అవర్స్ సినిమా 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 ఉన్నప్పుడే, ప్రతి సినిమాని నువ్వు ఛాలెంజింగ్గా తీసుకున్నప్పుడే అక్కడ ఉండే ప్రేక్షకుల్ని నువ్వు సాటిస్ఫై చేయగలుగుతావు. అంత ఈజీ కాదు ఈరోజు ఆడియన్స్ని సాటిస్ఫై చేయడం. అంటే నీకు కూడా కథ సెలెక్షన్ చేసుకున్న దగ్గర నుంచి సినిమాలో నీ లుక్ కావచ్చు, సో రిలీజ్ వరకు చేసే ప్రతి ఒక్కటి అంత ఈజీ కాదు. బట్ నీ కాన్ఫిడెన్స్ బాగుంది, ఆ కాన్ఫిడెన్స్ పెట్టుకొని ప్రేక్షకులని గెలవడమే నీకు ఛాలెంజ్. సో 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ నీ సినిమాని అలా చూసుకోవాలనుకుంటే యూ వాంట్ దట్ మచ్ వర్క్ నువ్వు చేస్తావు. ఎందుకంటే ఇందాక అరుణ్ ఇచ్చిన స్టేట్మెంట్ చెప్పాడు కదా అబౌట్ నీ గురించి, అంటే గ్రౌండ్ టు ఎర్త్ నువ్వు, అది నీ గాడ్ గిఫ్ట్. ఇలాగే ఉండు, రేపు హీరోగా నువ్వు సక్సెస్ అయ్యి ముందుకెళ్తున్నప్పుడు కూడా అందరితో ఇలాగే ఉంటే యు ఆల్వేస్ సక్సెస్ అవుతావు. నిన్ను ఇష్టపడతారు ముందు, నీతో చుట్టుపక్క పనిచేసే వాళ్ళందరూ ఇష్టపడడం ముందు ఇంపార్టెంట్, తర్వాత ఆడియన్స్ దగ్గరికి వెళ్ళడం ఇంపార్టెంట్. ఈ రెండు పెట్టుకుంటే 1 ఫైన్ 10 నువ్వు అనుకున్న నీ డ్రీమ్ అచీవ్ చేస్తావు. ఆల్ ది బెస్ట్. సో అబౌట్ ఇది మాది, మా ఎస్విసి కానీ డిఆర్పి కానీ, సో మీడియా వారికి ఆడియన్స్కి అంత, అంటే మేము ఈ 25 ఇయర్స్ కష్టపడి చేసింది, ఇవన్నీ ఈజీగా వచ్చినాయి కావు. ఏదో ఇప్పుడు దిల్రాజ్ అనే బ్రాండ్ వచ్చి ఉంటుంది కానీ ఎవ్రీ మినిట్ సినిమా 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 అనుకుంటేనే వచ్చింది. ఇందాక అరుణ్ అన్నాడు, సార్ మీకు ఇంకా వేరే బిజినెస్లు ఏమంటే, నాకు వేరే బిజినెస్ ఎవరైనా ప్రపోజ్ చేసినా నాకు ఎక్కదు, నాకు సినిమా తప్పితే వేరేది ఏది ఎక్కదు. అంటే చాలామంది అడుగుతారంటే నీ బ్రాండు నువ్వు నువ్వు దాంట్లో చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా, నీ బిజినెస్ని ఇలా చేయొచ్చు అంటే, సినిమాది ఏదైనా ప్రపోజల్ ఉంటే చెప్పండి, వేరే బిజినెస్లు నాకు ఏది చెప్పొద్దని నేను రిజెక్ట్ చేస్తాను. అరుణ్, నో డౌట్, ఇంకా 10 ఏళ్ళు చేస్తానో 15 ఏళ్ళు చేస్తానో 20 ఏళ్ళు చేస్తానో తెలియదు, నేను చచ్చే వరకు సినిమానే చేస్తాను, అది మట్టుకు వేరేది రాదు. అండ్ అబౌట్ లవ్ మీ, దిల్రాజు ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలన్నప్పుడు బలగంతో ఎప్పుడైతే స్టార్ట్ చేసామో అప్పుడే అనుకుంది వాళ్ళు ఏదున్నా యూనిక్గా ట్రై చేయాలి. యూనిక్గా ట్రై చేసినప్పుడు వెనక నుంచి మేము చెప్పగలుగుతాం రైట్ రాంగ్, నేనైనా శిరీష్ అయినా. సో అలా ఈ లవ్ మీ అనేది ఈరోజు ఒక కొత్త సినిమా. కొత్త సినిమాని పదే పదే మేము ఎందుకు చెప్తున్నామంటే, ఈ కథ చూసుకున్నప్పుడు చాలా కన్ఫ్యూజ్ సినిమా ఇది. ఇందాక కిరవాణి గారు అన్నారు, రాజుగారిని పిలిచి ఎలా రాశాడో ఎలా తీశాడో ఎలా స్క్రీన్ మీద చూపించాడో అనేది, ఇదంతా ఒక జర్నీలో చాలా కన్ఫ్యూజ్, కానీ క్లారిటీ కావాలి. సో ఎప్పుడు మా ఫైట్, అరే నువ్వు కన్ఫ్యూజ్ కాదు, నేను ఆడియన్ని, నాకు క్లారిటీ కావాలి, నాకు ఇక్కడ క్లారిటీ రావట్లేదు. సో అరుణ్కి మాకు ఎప్పుడు ఈ కథ విషయంలో, మేబీ కిరవాణి గారికి అరుణ్ కూడా బిగినింగ్ నుంచి ఇదే జరిగేది, పీసీ గారితో కూడా అరుణ్కి ఇదే జరిగేది, ఈ షాట్ అడుగుతున్నావు ఎట్లా వస్తుంది అంటే, సార్ ఇలా వస్తుంది. సో ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ స్క్రిప్ట్. అసలు డైరెక్షన్లో ఎక్స్పీరియన్స్ లేకుండా
తన పక్కన నాగాన్ని పెట్టుకొని ఈ సినిమా డ్రైవ్ చేసిన విధానం అరుణ్, ఫైనల్ అవుట్పుట్ నిన్న చూపించే వరకు ఈ కన్ఫ్యూజ్ సినిమాని రేపు ప్రేక్షకులకు క్లారిటీగా అర్థమయ్యేలాగా ఫైనల్ అవుట్పుట్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ దట్. ఎందుకంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్ సినిమాల్ని మనం ఆడియన్స్కి కన్ఫ్యూజ్ చేస్తే డిస్కనెక్ట్ అయిపోతారు. సో ఫైనల్గా వెళ్తున్న కొద్ది ఆడియన్స్కి క్లారిటీస్ వచ్చినప్పుడు సినిమాని ఓన్ చేసుకుంటారు. ఏ ఒక కొత్తగా ట్రై చేసిన ఈ సినిమా రేపు ప్రేక్షకులకి ఒక 6-7 ప్లేసెస్లో భయం క్రియేట్ చేస్తుంది. సో సమ్ ప్లేసెస్లో ఆ ట్విస్టులు వచ్చినప్పుడు అనే ఫీలింగ్ వస్తుంది. ఇంకా లాట్ ఆఫ్ ట్విస్టులు కానీ ఫియర్ కానీ చాలా క్రియేట్ చేశారు. అండ్ సెలెక్ట్ చేసుకున్న ఆర్టిస్టులందరినీ అండ్ హీరో హీరోయిన్ని అండ్ టెక్నీషియన్స్ని అందరిని ఒక టీమ్గా చేసుకొని ఫైనల్గా మీరు రీచ్ అయ్యారు. సో ఫైనల్ జడ్జ్మెంట్ మీకు ఇంకో కొన్ని అవర్స్లో ఆడియన్స్ ఇస్తారు. సో డెఫినెట్ ఒక కొత్త సినిమాని చూడాలనుకునే ప్రేక్షకులకి ఈ సినిమా బాగా నచ్చి చాలా గొప్ప సినిమా కూడా చేస్తారు. సో విల్ వెయిట్ ఫర్ అనదర్ అవర్స్. సో కొత్త సినిమాతో ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రేక్షకులు ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాం మనందరం. ఆ ఎగ్జైట్మెంట్ ఉంది సినిమాలో, ఆ ఇంట్రెస్ట్ ఉంది. 2 గంటల 10 నిమిషాలే, ఎక్కడ కూడా చక్క ఆగకుండా ట్రై చేశారు. దానికి కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ కానీ మ్యూజిక్ కానీ, ఈవెన్ మ్యూజిక్ 10 పాటలు అంటే 10 పాటలు చేసిచ్చారు కీరవాణి గారు. ఫైనల్గా సినిమాలు 5 పాటలు ఉంటాయి. సో ముందు నుంచి అలా నంబర్ ఆఫ్ బెస్ట్ ఏది అని చేసుకుంటూ వచ్చారు. ఈరోజు ఫైనల్గా సినిమాలో 5 సాంగ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ కీరవాణి గారు. కొత్త వాళ్ళైనా వాళ్ళ కోసం మీరు 10 పాటలు చేసిచ్చారు. అంటే జనరల్గా ఈ రోజులో ఈ ట్యూన్ ఓకేనా అంటే ఓకే, లేకుంటే ఇంకో దానికి ఆల్టర్నేట్ ట్యూన్ వస్తుంది. అలాంటిది ఒక 10 పాటలు ఇచ్చి మీరు సెలెక్ట్ చేసుకోండి, మీ సినిమాకి కావాల్సింది అని ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అండ్ పీసీ గారు ఇక్కడ లేరు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ న్యూ ఎడిటర్ సంతోష్, థ్యాంక్ యూ. అండ్ నవీన్ నూలి, ఈ సినిమాకి ఈ ట్రైలర్లు ఇవన్నీ వెనకకు వచ్చి లాస్ట్ మినిట్లో బాగా హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ నవీన్. అండ్ ఓల్డ్ టీమ్ అండ్ ప్రొడక్షన్ టీమ్, మై ఈపీస్ అందరికీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ, నిన్నటి వరకు కష్టపడ్డారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీ వన్. అండ్ బలగమైంది. ఇప్పుడు నెక్స్ట్ లవ్ మీతో అరుణ్ అయ్యాడు. నెక్స్ట్ ఈ బ్యానర్ నుంచి రాబోతున్న ఆల్ న్యూ డైరెక్టర్స్, హరి అందరు పైకి రండి. అంటే ఇది ఎందుకు చెప్పాలనుకున్నాను నేనంటే, చాలామంది ఏమనుకుంటుంటే దిల్ రాజు, ఇప్పుడు అరుణ్ అన్నాడు, అరుణ్ ఇందాక మాట్లాడుతూ చెప్పాడు, అమ్మో మీతో సినిమా అంటే మీ దగ్గరికి రాకంటే ముందు మాకు ఇలా భయం సార్ అని. చాలామంది బయట నుంచి చూసేటప్పుడు ఇలాంటి ఎక్కువ వింటారు. అప్పుడప్పుడు కొన్ని నెగిటివ్ న్యూస్లు వస్తున్నప్పుడు కూడా వాళ్ళకి నిజాలు తెలియవు. నెగిటివ్ న్యూస్లు, నెగిటివ్ కామెంట్స్ చూసినప్పుడు అదే అనిపిస్తుంది, ఒరిజినాలిటీ ఏంటి, రియాలిటీ ఏంటి, ఇక్కడ ఎలా ఉంటుంది అనేది చాలామందికి తెలియదు. సో ఈ దిల్రాజు ప్రొడక్షన్ మొన్న బలగం వేణుని మొదటి సినిమాతో ఇంట్రడ్యూస్ అయితే ఇప్పుడు లవ్ మీతో అరుణ్ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. అంటే ఈ దిల్రాజు ప్రొడక్షన్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్, ఇక్కడ ఇలాంటి దర్శకుల్ని ఎంతోమందిని ఫ్యూచర్లో క్రియేట్ చేయాలి. వీళ్ళందరూ హరి కమ్ కమ్ ఇక్కడ రండి. ఇప్పుడు ఆల్రెడీ శాండీ, ఇప్పుడు సుహాస్తో ఒక సినిమా చేస్తున్నాడు, తొందరలోనే టైటిల్ ఎక్స్ట్రాడినరీ టైటిల్ పెట్టాడు కానీ ఇంకా అనౌన్స్ చేయనివ్వట్లేదు. అలాగే ఆకాశం దాటి వస్తావతో శశి, అందరూ కొరియోగ్రాఫర్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ, ఒక సింగర్ని మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేస్తూ జరుగుతుంది. ఇది కూడా ఫినిషింగ్లో ఉంది. రవికిరణ్ గురించి తెలవాల్సిన లేదు, ఆల్రెడీ ఒక సినిమా చేశాడు, ఇప్పుడు చేస్తున్నాడు. హరి, మా సినిమా మా కంపెనీలో ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ ఇప్పుడు శతమానం భవతి నెక్స్ట్ పేజ్ స్క్రిప్ట్ కంప్లీట్ చేసే స్టేజ్లో ఉన్నాడు. సో వీళ్ళందరూ కొత్త వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఇంకా 2 ఆల్రెడీ ఫైనల్ స్క్రిప్ట్స్ ఫైనల్ చేసుకుని ఉన్నారు. అంటే నెక్స్ట్ ఈ ఇయర్లో ఈ 5 కొత్త దర్శకులు ఈ సంస్థ ద్వారా రాబోతున్నారు. ఈ 5 సక్సెస్ అవుతే ఇంకా 10 వస్తారు. ఆ 10 సక్సెస్ అవుతే ఇంకా 10 వస్తారు. అంటే దిల్రాజు ప్రొడక్షన్ అంటే ఇస్ నాట్ ఏదో మేము సినిమా చేసేయాలని కాదు. నేను లైఫ్లో స్టార్ట్ అయినప్పుడు ఒక సుకుమార్ని, బోయపాటిని ఎలా అయితే కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఇండస్ట్రీకి ఈరోజు టాప్ పొజిషన్లో ఆల్ ఇండియా పాన్ ఇండియా డైరెక్టర్స్ అయిపోయారు మా వాళ్ళందరూ. సో అలా కొత్త వాళ్ళకి ఎంతోమందికి ఇక్కడ ఈ దిల్రాజు ప్రొడక్షన్ క్రియేట్ చేస్తుంది. అంటే ఈ సంస్థ నుంచి వచ్చే సినిమా ప్రతి ఒక్కటి ఆడియన్స్కి కొత్తగా అందివ్వడానికి ట్రై చేస్తాం. అది నచ్చినప్పుడు ప్రేక్షకులు దాన్ని హిట్ చేస్తూ ఉంటారు.
అలా హిట్ అయిన కొద్దీ ఇలాంటి ఎంతో కొత్త వాళ్ళని ఇంకా ఇండస్ట్రీకి ఇవ్వాలని మా ఆకాంక్ష. సో మీడియా వారికి ఇది మెయిన్. సో దిల్రాజు ప్రొడక్షన్ అంటే ఏదో బ్రాండ్ ఉంది కదా అని కాదు, ప్రతిదీ ఎంతోమందికి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి క్రియేట్ చేసింది ఇది ఈ సంస్థని. ఈ సంస్థ ఇక ఫ్యూచర్లో వాళ్ళకి ఇందాక వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందుకే మొదలుపెట్టాను. వాళ్ళే రెస్పాన్సిబిలిటీ, ప్రొడ్యూసర్స్ హర్షిత్ అండ్ అన్సిత అండ్ ఆశీష్ యాజ్ ఏ హీరోగా తను కష్టపడాల్సింది, తను కష్టపడాలి. ఎంతోమంది ఇలాంటి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాము, ఇస్తూ ఉంటాము. సో మీడియా కానీ ఆడియన్స్ కానీ దీన్ని ఈ ధోరణితో చూసినప్పుడు ఈ సంస్థ నుంచి వచ్చే సినిమా మీకు ఒక కొత్త అనుభూతినిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లవ్ మీ రేపు యుఎస్లో ప్రీమియర్ షో చేస్తున్నాం. ఫస్ట్ వరల్డ్ ప్రీమియర్ షో యుఎస్లో జరుగుతుంది. సో ఒక కొత్త దాంతో తీసుకొచ్చి ఒక కొత్త అనుభూతితో రేపు ప్రేక్షకులు థియేటర్స్ నుంచి బయటకు వచ్చి వావ్ అనే రియాక్షన్ ఇస్తారని వెయిటింగ్లో ఉన్నాం. థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వైష్ణవి చైతన్య మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా ప్రతి సినిమాకి పాజిటివ్గా అప్ ఫ్రంట్ అయ్యి వచ్చి బ్లెస్ చేస్తున్న అరవింద్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాలి. నేను ఇప్పటివరకు వినడమే కానీ చూడడం ఇదే ఫస్ట్ టైం. యాక్టర్స్ కన్నా అందరికంటే ఎక్కువ కష్టపడేది డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. మొన్న మేము డబ్బింగ్ చేస్తున్నాము, అక్కడ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరి ఫేసెస్ ఇట్లా ఫుల్ డల్ అయిపోయినాయి. అయినా కానీ వాళ్ళు నిద్ర లేదంట. ఆ రోజు పొద్దున 6:00 ఏమో పడుకున్నారంట, 6:30 లేచినారంట. అదే అవన్నీ పక్కన పెట్టేసి అంతే ఎనర్జీతోని, అంతే ఇంట్రెస్ట్ అండ్ లవ్ టువర్డ్స్ ప్రాజెక్ట్తోని పనిచేసినారు. షూట్స్లో మనకన్నా ముందు వాళ్ళే ఉంటారు, షూట్స్ అయిపోయిన తర్వాత వాళ్ళే, మళ్ళీ షూట్ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ డే ఏముంది ఏం కదా అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటూ వస్తారు. అండ్ రేపటి దినం ఈ సినిమా మంచిగా సక్సెస్ అయ్యి మంచిగా బయటికి వస్తే మా అందరితో పాటు మీ అందరికీ కూడా సక్సెస్ రావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను. అండ్ నాకు నా లైఫ్లో ఎప్పుడైనా అలసిపోయిన ఫీలింగ్ వస్తే నేను మా టీమ్నే గుర్తు తెచ్చుకుంటాను, ఎందుకంటే నాకు చాలా మోటివేషన్ ఇచ్చింది. బలరామ్ గారు, నాగా గారు, సారీ మల్లీ గారు, భరత్, అందరూ, అకుల్ గారు, అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇంకా అరుణ్ గారి గురించి మాట్లాడాలి. ఫస్ట్ ఆయన పర్సనాలిటీ గురించి చెప్పాలి నేను మీకు. మన లైఫ్లో మనకి జనరల్గా కొన్నిసార్లు మన హార్ట్ చాలా హెవీ ఉంటుంది, కొన్నిసార్లు మనం బాధపడుతుంటాం కానీ దేనికోసం బాధపడుతున్నామో అర్థం కాదు. ఆ టైంలో అరుణ్ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా ఇట్లా అండి అని చెప్తే అయినా మనం ఎందుకు బాధపడుతున్నాం, ఆ బాధకి రీజన్ ఏంటో కూడా క్లారిటీ ఇస్తారు. చాలా మైండ్ఫుల్ పర్సన్ అండ్ నేను చాలా నేర్చుకున్నాను అరుణ్ గారు మీ దగ్గర నుంచి. మేబీ నా లైఫ్లో నేను ఎక్కడైనా లో అనే సిచ్యువేషన్లో వస్తే మీరు చెప్పిన లెసన్స్ ఆర్ మీరు ఫేస్ చేసిన లెసన్స్ అని నేను నాకు మోటివేషన్గా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకున్న నాలెడ్జ్ని, మీకున్న డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూని ఈ సినిమాలో డైలాగ్స్ రూపంలో మా అందరి ముందు పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రాజు గారు, శిరీష్ గారు, హన్షిత గారు, హర్షిత్ గారు, ఇది చాలా డిఫరెంట్ సినిమా. ఈ డిఫరెంట్ సినిమాని కాన్ఫిడెంట్గా నమ్మి పుష్ చేసి ఇంత సక్సెస్ఫుల్గా షూటింగ్ అంతా కంప్లీట్ చేసి ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కిరవాణి సార్, మీరు మా సినిమాకి సోల్ లాంటి వారు. ఈ సినిమా అంతా తీయడం ఒక ఎత్తు, మీ మ్యూజిక్ మా సినిమాకి యాడ్ అవ్వడం ఒక ఎత్తు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. బోస్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఆశీష్, ఇట్ వాజ్
వెరీ ఫన్ టు వర్క్ విత్ యూ. నేను ఫస్ట్ సినిమాలో కొంచెం భయపడుతూ ఉండేదాన్ని, బట్ ఈ సినిమాకి వచ్చేసరికి నాకు భయం కన్నా ఎక్కువ ఒక మంచి కాంపిటీషన్ ఆర్ మంచి అంటే ఒక లెర్నింగ్ స్టెప్ లాగా అనిపించేది. సెట్లో మేము పర్ఫామ్ చేసేటప్పుడు కూడా మేమిద్దరం రిహార్సల్స్ చేసుకొని మంచి అండర్స్టాండింగ్కి డైలాగ్స్కి అన్నీ ప్రాపర్గా సెట్ చేసుకొని చేసేవాళ్ళం. యు ఆర్ అ వెరీ గుడ్ యాక్టర్, ఇట్ వాస్ ఫన్ టు వర్క్ విత్ యూ. అండ్ ఎస్, ఇంకోటి నేను ఇన్స్టాగ్రామ్లో చాలా పేజెస్ చూస్తున్నాను, వైష్ణవి ఫ్యాన్ పేజెస్ అది ఇది అని. ఐ డోంట్ థింక్ అంటే ఏమో నేను ఇది ఇంత డిజర్వ్ చేస్తానో చేయను అదంతా తెలీదు, బట్ వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. నా అప్డేట్స్ గురించి సర్చ్ చేసి, నా పిక్చర్స్ అన్నీ ఎడిట్ చేసి, అవన్నీ ప్రాపర్గా వాళ్ళు నాకు ఒక పిఆర్ లాగా నాకంటే ముందే నా అప్డేట్స్ అన్నీ ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ ఆల్సో. ఇంకా అండ్ ఎస్, ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి. వాళ్ళు ఓన్లీ థ్యాంక్ యూసేనా, స్టోరీ ఏం లేదా? స్టోరీ లేదు. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఇక ఆలస్యం చేయకుండా మన అర్జున్ మాటలు వినేద్దాము. ఆశిష్ గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. హాయ్ ఎవ్రీబడి, మా లవ్ మీ ఇఫ్ యూ డేర్ ట్రైలర్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అరవింద్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మీ టైం తీసుకొని మా ప్రీ రిలీజ్ ఈవెంట్ని కొంచెం లైట్ ఇవ్వడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు మేము ఎక్కువేం మాట్లాడము, మా మాటల కంటే ఎక్కువ 25th రోజు థియేటర్లో మా సినిమా మాట్లాడుతుంది. వీఆర్ ప్రిటీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం, ఎందుకంటే ఒక డిఫరెంట్ సినిమా తీసాం, ఒక మంచి సినిమా తీసాం అండ్ ఒక జెన్యూన్ సినిమా తీసాం. థ్యాంక్ యూ కీరవాణి సార్, మాకు సెకండ్ మూవీకి మీరు రావడం అంటే ఒక గ్రేట్, అంటే మేము మమ్మల్ని ఒక సినిమాలో చూసుకుంటే దాని బ్యాక్గ్రౌండ్ మీరు ఇస్తున్నారంటే ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పీసీ శ్రీరామ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్, ఇక్కడ రాలేకపోయారు. క్రేజీ విజువల్స్ ఇచ్చారు సార్ మీరు. అండ్ నేను అరుణ్ నాగా, ఐ థింక్ వీ హ్యాడ్ ఎ లాంగ్ జర్నీ. ప్లీజ్ బ్రో, నేను ఈరోజు ఓన్లీ మన ముగ్గురు గురించే మాట్లాడితే ఎవరి గురించి మాట్లాడను, ఎందుకంటే నన్ను నమ్మి, అంటే వీళ్ళు కొత్త వాళ్ళు, వీళ్ళు ఎవరైనా ఒక కొత్త డైరెక్టరో లేకపోతే ఒక కొత్త ప్రొడ్యూసర్ అవుదాం అనుకున్నప్పుడు మన మార్కెట్ ఎలా ఉంటుంది, మనం ఒక మంచి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోతో వెళ్దాం కదా అనే థాట్స్ ఉంటాయి. కానీ అరుణ్ నాగా అవన్నీ పక్కన పెట్టి నన్ను చూసినప్పుడు, నాతో మాట్లాడినప్పుడు నాలో ఏం నచ్చిందో వాళ్ళకి తెలీదు. సో మనం ముగ్గురం బ్రో ఒక క్రేజీ మూవీ చూసాం. నాకేమనిపిస్తుందంటే ఒక 20 ఇయర్స్ తర్వాత మనం అల్లు అర్జున్, సుకుమార్ అండ్ దిల్ రాజు వెళ్ళి అయ్యారు, నేను అరుణ్ అండ్ నాగా. మన కష్టం ఐ థింక్ వన్ డే వాళ్ళ ఫ్రెండ్షిప్ మెమరీస్ ఎలా చెరేజ్ చేసుకున్నారో మనం కూడా వన్ డే ఐ థింక్ వీ షుడ్ వర్క్ హార్డ్ టు బీ దేర్. ఈ సినిమా చూసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. ఐ థింక్ కొడుతున్నాం బ్రో ఈ సినిమా మనం, అంటే ఒక డిఫరెంట్గా కొడుతున్నాం ఫర్ షూర్. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు సినిమాలో. మీరందరూ సినిమా నుంచి బయటకు వచ్చినప్పుడు అలా నోరు తెరిచి, అరే ఏడిపించారు, భయపెట్టారు, థ్రిల్ అయ్యాము, అసలు ఇలాంటి సినిమా ఎప్పుడు ఏదైనా వచ్చిందా అని ఆలోచించి పక్క మీరు ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. ప్లీజ్ వాచ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఆన్ May 25th. అండ్ 24th సెమీఫైనల్స్ చూడండి, 25th మా సినిమా చూడండి, 26th ఫైనల్స్ చూడండి, మళ్ళీ 31st దాకా మా సినిమా చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. పర్ఫెక్ట్ స్కెడ్యూల్ ఫిక్స్ చేసేసారు మాది. థ్యాంక్ యూ సో మచ్ ఆశిష్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్.